ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే బాగుంటుంది అనే విషయాలు ఆలోచించి ఓటేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే కింది మీద కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా సమ్మక్క సారక్క తల్లి ఉండేటువంటి ఈ నేలకు నేను వందనం చేస్తా ఉన్నా. ఎన్నోసార్లు అమ్మ సమ్మక్క తల్లి సారక్క తల్లి మా తెలంగాణ మాకు వచ్చేటట్టు చేయమని నేను ఎన్నో మాటల బంగారం కూడా ఇచ్చిన మన తల్లికి అనేక సార్లు వచ్చినాం. అంతకుముందు మన జాతరకు ఆదరణ లేకుండే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి సంవత్సరం 80 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ రాష్ట్ర స్థాయి బ్రహ్మాండంగా దాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఇంకా కూడా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఆ జాతరకు వచ్చే రోడ్లు కూడా సరిగ్గా లేకుండే ఒకసారి నేనే వస్తే ట్రాఫిక్ జామ్లో రాత్రి అంతా ఇరుక్కొని పోయి ఉన్నా. ఆ తర్వాత ఒక 3-4 రోడ్లు కొంచెం చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మేలుగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇంకా కూడా మనం అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ అందరినీ కోరేది ఒకటే, బీఆర్ఎస్ చరిత్ర మీ కళ్ళ ముందరనే ప్రారంభమైంది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. 15 సంవత్సరాలు మడమ తిప్పకుండా కొట్లాడి చివరికి సావడానికి తయారై ఈ తెలంగాణ తెచ్చుకున్నాం మనం. తర్వాత 15 ఏళ్ల నుంచి మీ ఆశీర్వచనంతో మనం ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని కూడా పరిపాలించింది. మరి పోయిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉండే, అంతకు ముందున్న 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లా ఉండే, మీరు దయచేసి బేరీజ్ వేసి ఆలోచన చేసి నిర్ణయం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే నిజాలు అప్పుడే తేల్తాయి, ఆ రోజు ఎట్లా ఉండే ఈ రోజు ఎట్లా ఉన్నదని. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వచ్చిన రోజు మన గతి ఏంది? కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, చేనేత కార్మికుల ఆకలి చావులు, మనం వలస బతకపోవడాలు, కరెంటు షాకులు కొట్టి రైతులు చనిపోవడం, చాలా దారుణమైన పరిస్థితులు అన్నీ మీ కన్న ముందు జరిగినాయి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమందరం కూర్చుని ఒక ఆలోచన చేసినాం, ఏ మార్గం పట్టాలి ఈ వచ్చిన తెలంగాణ ముందడికి పోవాలంటే, ఎట్లా మనులను కాపాడుకోవాలి అని ఆలోచన చేసి ఒక మార్గం వేసుకొని ముందుకు పోతా ఉన్నాం. మొట్టమొదలు పేదల సంక్షేమం, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ సంక్షేమం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక 200 ఇచ్చి మన ముఖాన కొట్టి ఇదే పెన్షన్ అని చెప్పినారు. అంతకుముందు అయితే 70 రూపాయలు 40 రూపాయలు ఉండే. మేమందరం తెలంగాణ భవన్లో 2014లో కూర్చున్నాం, ఏం చేయాలో కార్యక్రమాలు రాస్తూ ఉన్నాం. నేను ఒక మాట అడిగిన వాళ్ళందరినీ, అసలు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం, మనం ఎందుకు ఇస్తున్నాం, దానికి ఏమైనా అర్థం పర్థం ఉందా లేకపోతే తమాషకి ఇస్తున్నామా అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. నేను చెప్పిన ఏం ఉద్దేశం లేదు, మన సమాజంలో కొంతమంది అనుకోకుండా విధివంచితులు అవుతారు. ఒక అమ్మాయికి భర్త చనిపోవచ్చు, ఇంకో అమ్మాయి భర్త వదిలిపెడితే ఒంటరి మహిళ ఉండవచ్చు, కొంతమంది వృద్ధులు అయిపోయిన తర్వాత ముసల్మాన్లు అయిన తర్వాత సరైన ఆలరణ పాలన ఉండకపోవచ్చు. ఈరోజు మనం మంచుకున్నాం దేవుని దయవల్ల, ఒక యాక్సిడెంట్ అయితే మనది కూడా కాలు చేయి పోవచ్చు, అంగవైకల్యం రావచ్చు. ఇట్లా అనుకోకుండా కొంతమంది విధివంచితులు అవుతారు, కాబట్టి వాళ్ళను కాపాడే బాధ్యత, సాటి మనుషులుగా వాళ్ళని నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. అందువల్ల ఈ 200 రూపాయలతో ఏమవుతాయని చెప్పి అడిగిన నేను. ఏం కోరుతున్నారు మీరు అని అడిగింది. నేను ఒకటే మాట చెప్పిన, మనం ఇచ్చే పెన్షన్ కొంచెం అర్థవంతంగా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడాలి. వాళ్ళు బిర్యానీ తినకుండా మంచిదే కానీ పప్పో పులుసో తిని వాళ్ళజాల వాళ్ళు ఉండాలి అని చెప్పినాం. దాన్ని మరి ఏం చేద్దామంటే 1000 రూపాయలు పెట్టమని చెప్పినాను. సంపద పెరిగింది రాష్ట్రానికి, దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. నేను సంతోషంతో మీ ముందు ప్రకటిస్తూ ఉన్నా, ఈ ఎన్నికల తర్వాత ఆ పెన్షన్ 5000 రూపాయల వరకు తీసుకొని పోతామని నేను మీకు ప్రకటిస్తూ ఉన్నా. అదేవిధంగా పేదల ఆరోగ్యం గురించి, పేదల గురించి మీరు కంటి వెలుగు అనే ఒక కార్యక్రమం వచ్చింది, మీరందరూ కూడా చూసినారు. ఎప్పుడన్నా అనుకున్నామా మన జీవితంలో ప్రతి ఊరికి ప్రతి గిరిజన గూడానికి కంటి డాక్టర్లను పంపించి 3 కోట్ల మందికి రాష్ట్రం అంతా కూడా పరీక్షలు చేయించి
ఇవాల అవసరమున్నయే వాళ్ళకి 80 లక్షల మందికి ప్రభుత్వమే ఉచితంగా అద్దాలు కూడా ఇచ్చింది అది కూడా మీ గ్రామాలలో జరిగింది మీ గూడాలలో జరిగింది మీకు తెలుసా విషయం అట్లనే అనేక ఇతర కార్యక్రమాలు అమ్మాయి పుడితే పెద్ద బాధ ఉంటుండే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల దోపిడి ఈ అవసరం లేని ఆపరేషన్లు చాలా ఇబ్బందులు పెట్టేది దాన్ని ఎట్లా నిరోధించాలని చెప్పి మనం అమ్మఒడి వాహనాలు పెట్టుకున్నాం వాళ్ళని తీసుకెళ్లి మందులు ఇచ్చి పరీక్షలు చేసి అవసరమైన ట్రీట్మెంట్ చేసి డెలివరీ చేయిస్తా ఉన్నారు గవర్నమెంట్ బండిలోనే అమ్మఒడి వాహనంలో మళ్ళీ వాళ్ళ డెలివరీ అయిన తర్వాత అమ్మాయి ఊడితే 13000 ఇచ్చి అబ్బాయి ఊడితే 12000 ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా ఇచ్చి దర్జాగమల వాళ్ళ ఇంటికాడ దింపుతా ఉన్నారు ఇలా శిశు మరణాలు తగ్గినాయి తల్లుల మరణాలు తగ్గినాయి ఇండియాలో మనం మంచి స్థానంలోకి పోయినాం అది కూడా చాలా ఉపయోగం జరుగుతా ఉంది కళ్యాణ లక్ష్మి ఇక్కనే ఒక తండాలో ములుగులోనే అప్పుడు చందులాల్ గారు బతికి ఉండే ఒక తండాలో ఒక లంబాడి సోదరుడు ఆయన పాపం గుర్చి అంటుకొని కాల్పోయింది మేము పరామర్శకని పోతే ఆయన ఒకటే ఏడుస్తున్నా నేను చచ్చిపోతానని బతకాలి ఎందుకయ్యా అంటే నాకు శ్రీరామ నవమి తర్వాత పెళ్లి చేద్దామని 50000 రూపాయలు ఇంట్లో పెట్టుకున్నా ఇల్లు మొత్తం కాల్పోయింది ఆ డబ్బులు కూడా పోయినాయి నాకు ఆత్మహత్య తప్ప వేరే లేదని మాట్లాడాను నేను చెప్పిన నేను పంపిస్తా డబ్బులు నువ్వు భయపడకు నీ బిడ్డ పెళ్లికి నేను కూడా వస్తా నేను నిలబడి చేయిస్తా అని చెప్తే ఆయన సంతోషంగా ఉన్నాడు నిజంగా పెళ్లికి వచ్చిన నేను వచ్చిన పిల్లలకు పిల్లలు కూడా పుట్టింది ఇప్పుడు అయితే దీన్ని ప్రేరణగా తీసుకొని పేదింటి బిడ్డల పెళ్లిలు అయితే ఉంటే 1 లక్ష రూపాయలు సాయం చేస్తా ఉన్నాం ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి మీ ఊళ్ళలో జరుగుతున్నాయి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే మనకు పక్కన గోదావరి ఉన్నా కృష్ణా నది మన పక్కనే ఉన్నా ఎక్కడ రాష్ట్రంలో మంచినీళ్ళు ఇయ్యలే నల్లగొండ జిల్లాలో 150000 మంది ప్రజల నడుములు వంగిపోయినాయి అయినా కూడా ఇయ్యలే పట్టించుకోలే ఎన్ని బాధ ఉండే మంచినీళ్ళ కోసం ఇయాల మిషన్ భగీరథతోని 5 గుడిసెలన గూడెం కానీ 10 గుడిసెలన గూడెం కానీ గుట్టల మీద ఉండను కాక అన్ని తండాలకు గూడాలకు గ్రామాలకు వాళ్ళ ఇంటి ముందే నల్లా పెట్టి పరిశుభ్రమైన నీళ్ళు ప్రతిరోజు మీకు వస్తూ ఉన్నాయి ఇది కూడా మీరు చూసినారు మీ కళ్ళ ముందరనే ఉంది ఇటువంటి కార్యక్రమాల తర్వాత రైతుల గురించి ఆలోచన చేసినాం మరి రైతులు బాగుపడాలి రైతులు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి రైతాంగ సమస్యలు పరిష్కారం కావాలని ఆలోచన చేసి చెరువుల కింద ప్రాజెక్టుల కింద నీళ్ళున్న కాడ అన్ని రాష్ట్రాల్లో దాని మీద పన్నులు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో పన్ను లేదు నీటి తీరువ రద్దు చేసినాం పాత బకాయిలు కూడా మాఫీ చేసినాం దాని తదనంతరం 24 గంటలు రాష్ట్రమంతరా కూడా కరెంట్ మంచి ఉత్తమమైనటువంటి కరెంట్ ఫ్రీగా సప్లై చేస్తా ఉన్నాం మీ అందరికి తెలుసు అదే విధంగా రైతు బంధు అనే స్కీమ్ కాంగ్రెస్ జమానాలో మన శివ కూడా ఇన్లే రైతు బంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధు పథకం పెట్టుకున్నాం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం కొంత వాళ్ళకి తోడైతా ఉంది రెండు పలకలు మంచి పంటలు పండిస్తూ ఉన్నారు అదృష్టం బాగలేక ఎవరన్నా రైతు చనిపోతే ఆయనకు 5 గుంటల భూమి ఉండను కాక 5 లక్షల రూపాయలు ఒక వారం లోపల పంపిస్తూ ఉన్నాం అది కూడా మీ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు పండించిన వరి పంట మీకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉంది ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది అయినా పర్వాలేదు సంవత్సరానికి 1000-2000 కోట్లు పోయినా పర్వాలేదని రైతులకు మద్దతు ధరలు రావాలని అదంతా కూడా ప్రభుత్వమే కొంటా ఉంది మీ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా 7500 కేంద్రాలు పెట్టి అదంతా కూడా కొంటా ఉన్నారు ఇవన్నీ మీ ముందు జరిగినాయి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు ప్రజలు కట్టిన పన్నులు తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్న డబ్బులు అని మాట్లాడుతున్నారు రైతు బంధు వేస్టా అండి వేస్టా రైతు బంధు ఉండన్నా ఉంటేనే రైతులకు మేలా మీరు ఇక్కడ బడే నాగజ్యోతిని గెలిపించండి మీకు ఈరోజు ఎకరానికి 10000 రూపాయలు వస్తూ ఉన్నాయి మీరు నాగజ్యోతిని గెలిపిస్తే అది ఎకరానికి 16000 చేస్తామని మనవి చేస్తా ఉన్నా
అదే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతా ఉన్నాడు కేసీఆర్ అనవసరంగా 24 గంటల కరెంట్ ఇస్తాండు అదంతా ఫాల్ట్ పోతంది వేస్ట్ పోతంది 3 గంటలు చాలు రైతులకు ఉంటాడు ఆయన 3 గంటలకు ఎట్లా వార్తదా అంటే రైతులందరూ 10 HP మోటార్లు పెట్టుకో అన్నాడు ఉంటాయి ఆ 10 HP మోటార్లు రైతుల దగ్గర రాష్ట్రంలో ఇలా రైతుల దగ్గర ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల మోటార్లు ఉన్నాయి ఈ 30 లక్షల మోటార్లు మార్చాలంటే 10 HP 50,000 కోట్ల రూపాయలు కావాలి ఎవడిత్తడ మరి మీ అయ్య ఇత్తడా ఇచ్చిందనుకో తమని ఇచ్చిందని అనుకో 10 HP 3 గంటల కరెంట్ ఏమైతే అందరూ ఒకబారే ఓతుతారు ట్రాన్స్ఫార్మర్లు సబ్ స్టేషన్లు పటాకులు వెళ్ళేటి వెళ్ళిపోతాయి అంటే తెలివి లేకుండా బుద్ధి లేకుండా ఆ సిస్టం తెలవకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు వాళ్ళ మనసుల మాట బయట పెడతా ఉన్నారు నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ 20 గంటలు కరెంట్ ఇస్తామని వాగ్దానం చేసిండ్రు 5 గంటలు కూడా ఇస్తలేరు వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు రైతులు మన దగ్గరికి వచ్చి హైదరాబాద్లో ధర్నా చేస్తా ఉన్నారు మేము వేసినం కాంగ్రెస్కు మోసపోయినం ఈ మోసం కాంగ్రెస్కు మీరు చేసి మీరు నష్టపడకుండ్రి తెలంగాణలో మీరు సేఫ్గా ఉండండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి ఇలా రైతు బంధు ఉన్నది రైతు బంధు మేము ఇలా హైదరాబాద్ నుంచి పంపిస్తా ఉన్నాం మీకు పటేల్ లేదు పటవారి లేదు ఎవడు లేదు మీ కడుపుల సల్లగదలకుంటా మీరు ఏ ఆఫీస్కి పోకుండా మేము ఎంత డబ్బు అయితే మీకు ఇస్తున్నామో అంత బ్యాంకులో వచ్చి పడతా ఉంది మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతా ఉన్నాయి మీరు పోయి చూసుకుంటే బ్యాంకులో డబ్బు ఉంటుంది దాన్ని చూసుకొని మీరు మందు సంచులకో ఎరువు బస్తాలకో లేదా విత్తనాలకో లేదా ట్రాక్టర్ దున్నుకానికో మీకు ఏది అవసరం ఉన్నదో అది వాడుకుంటా ఉన్నారు మంచి పంటలు పండిస్తూ ఉన్నారు కొద్దిగా ముఖాలు తెల్లగైతున్నాయి రైతులు ఈ మధ్య దాన్ని చూసి ఓర్తలేరు కాంగ్రెస్ పార్టీ ఆ రాహుల్ గాంధీ ఆయనకు మరి ఎద్దు వ్యవసాయం తెలుస్తుందో తెలియదో నాకు తెలియదు ఆయన మాట్లాడుతున్నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణ తీసి బంగాళాఖాతంలో ఇస్తారట బంగాళాఖాతం ఓకే వేస్తావు బంగాళాఖాతంలో వేస్తే మరి అలా రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి మేము ధరణి పెట్టిన తర్వాత ఒకళ్ళ భూములకు ఒకళ్ళకి రాసి జుట్లు ముడేసి పంచాయతీలు పెట్టేది లేదు భద్రంగా ఉన్నాయి భూములు మరి ఈరోజు ఆ ధరణి తీస్తే రైతు బంధు డబ్బులు మీకు ఎట్లా రావాలి అంటే మళ్ళీ విఆర్ఓ వస్తాడు మళ్ళీ పటవారు వస్తాడు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు మళ్ళీ పాని నకళ్ళు మళ్ళీ పైరవీలు తిరుగుడు మళ్ళీ దళారీలు మధ్య దళారీలు మనం పోతాం నీకు ఎంత ఉన్నది భూమి అంటాడు నాకు 5 ఎకరాలు ఉన్నాయి ఎంత వస్తుంది రైతు బంధు 50,000 వస్తుంది అంటే నాకు 20,000 లేకపోతే సంతకం పెట్ట అంటాడు మళ్ళీ మొదటికే కదా కాబట్టి జాగ్రత్త రైతులు ఆలోచన చేయాలి మీకున్న రక్షణ పోతుంది ఇక్కడ ములుగు నియోజకవర్గంలో పోడు భూముల సమస్య ఉండే పోడు భూములు ఏవైతే ఉన్నాయో 48,161 ఎకరాల పొడు భూములు పంపిణీ చేసినాం అవి మీ అందరికీ తెలుసు పొడు భూములు పంపిణీ చేయడమే కాదు వాటి మీద గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తేసినాం కంప్లీట్గా తీసేసినాం అంతేకాదు వాళ్ళకి ఇమీడియట్గా రైతు బంధు పెట్టినాం రైతు బీమా కూడా చేయించినాం వాళ్ళకు కూడా రైతు బంధు వస్తూ ఉంది గిరిజన ప్రాంతాలలో ఎక్కడనైతే 3-phase కనెక్షన్ లేకుండానో బోర్లకు సదుపాయం ఆ 3-phase కనెక్షన్లు కూడా ముమ్మరంగా ఇస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ దగ్గర పడ్డది కంప్లీట్ కూడా అయిపోతూ ఉంది ఇట్లా పోడు భూముల సమస్య కూడా ఇంచుమించు చేసుకున్నాం నాకు తెలుసు కొంతమంది గిరిజనులు కాని వాళ్ళకు కూడా పోడు భూములు ఉన్నాయి వాళ్ళ సమస్య పరిష్కారం కావాలని అడుగుతూ ఉన్నారు అది కేంద్రం చేతిలో ఉంది నేను మీకు మాట ఇస్తా ఉన్నా తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత గిరిజనులు కానిటువంటి పోడు భూముల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టాలు ఇప్పిస్తామని మీకు తెలియజేస్తా ఉన్నా ఇంతకుముందే నాగజ్యోతి చెప్పింది పోయిన ఎలక్షన్లో నేను ఇక్కడికి వచ్చిన ఇదే ములుగులో మాట్లాడిన మీరందరూ కోరినప్పుడు మాకు ములుగు జిల్లా కావాలని నేను మీకు మాట ఇచ్చిన ఇక్కడ మా పార్టీ ఎమ్మెల్యేని మీరు ఒడగొట్టిండ్రు అయినా నేను మాట తప్పలే నేను మీ మీద అలగలే నేను ఆ రోజు అన్న మాట ఇచ్చిన ముఖ్యమంత్రి అయినా నేను మరి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా
ఎందుకంటే ములుగు నాది కదా తెలంగాణలో తెలంగాణలో ఏ ఊరైనా ఏ పల్లె అయినా ఎక్కడ బాగుపడ్డా గాని కేసీఆర్ గౌరవమే కదా తెలంగాణ తెచ్చింది ఎందుకు తెలంగాణ నవటన ముందర జారిపడదు కదా ప్రజల కోరిక నెరవేరాలని చెప్పి నేను ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా 100% ములుగు జిల్లా చేసిన ఇమిడియేట్ గా మంచి నిర్ణయం తీసుకున్నాం మీ దగ్గరికి ఇలా ఆఫీసులు వచ్చేని ఎప్పుడన్నా జీవితంలో అనుకున్నామా ములుగుకు మెడికల్ కాలేజ్ వస్తదని ఇలా ములుగు మెడికల్ కాలేజ్ అంటే 400 పడకల ఆసుపత్రి కూడా వస్తది దాంతో నర్సింగ్ కాలేజ్ వస్తది పారా మెడికల్ కోర్సెస్ వస్తాయి చాలా బ్రహ్మాండంగా అన్నీ కూడా మీకు వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి పోయినసారి వరదలు వచ్చని ఆ టైంలో నేను వచ్చిన ఇక్కడికి రామన్నపేట ప్రాంతమంతా తిరిగినాం నాకు అప్పుడు జనం చెప్పినారు ఇక్కడ డయాలసిస్ సెంటర్ లేదని చెప్పినారు వెంటనే హెల్త్ మినిస్టర్ చెప్పి ఏటూరు నగరంలో ఒక డయాలసిస్ కేంద్రం కూడా పెట్టించాం ఇమిడియట్ గా పెట్టించాం ఇప్పుడు ఆ సదుపాయం వచ్చింది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా నాగజ్యోతి చెప్పింది నాకు ఇతర మిత్రులు చెప్పినారు కొన్ని పండ్లు ఇక్కడ కావాల్సిన నేను చెప్తున్నారు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఎమ్మెల్యే నువ్వు ఏ పార్టీనా ఉండొచ్చు కాక తప్పక ముఖ్యమంత్రిని కలవాలి గవర్నమెంట్ ఉన్నోళ్ళని కలవాలి మాట్లాడాలి మీ ఎమ్మెల్యే ఏనాడు రాదు ఏం అడగది మాకు దోషినే మాకు తెలిసినే మా పార్టీ వాళ్ళు చెప్పిన పనులు చేసుకుంటే తప్ప ఆమె వచ్చేం అడగదు మరి ఏం చేసింది మీరు అంటే ఏం చేయలేదు మీ కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ళు ఇచ్చిండ్రా మీ కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఇచ్చిండ్రా మీ కాంగ్రెస్ పాలనలో రైతు బంధు ఇచ్చిండ్రా మరి ఇయల మేము ఇవన్నీ ఇచ్చినాం కదా మీ కాంగ్రెస్ పాలనలో పొడు భూములు పంచిండ్రా ఇయల మేము పంచినాం కదా మరి ఏం చేసిండ్రు అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వాదులాటలు కాదు జరగాల్సింది ప్రజల క్షేమం ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం కాబట్టి సమస్యలు ఎక్కువగా ఉంటాయి మీకు కొన్ని రోడ్లు కానీ కొంత ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా నేను చేసి పెడతాను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు కాంగ్రెస్ రాజ్యంలో వాళ్ళు ఇంకోటి చెప్తాను మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇందిరమ్మ రాజ్యం తెస్తారట ఏం మంచుకుంటే ఇందిరమ్మ రాజ్యంలో ఎన్కౌంటర్లు కాల్చి చంపులు ఎమర్జెన్సీ వాడి జైల్లో లేసుడు ఇదే ఉండే కదా ఒక బానిస బతుకులాగా ఉండే అటువంటి దుర్మార్గమైనటువంటి ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాలలో పోయి అమరుడైంది ఆయన ప్రజల కోసం తన ప్రాణాలు ఇచ్చింది ఆయన కోసం ఆయన స్వార్థం కోసం కాలే ప్రజల పక్షాన కొట్లాడతాను పోయి ఆ ప్రజల కోసం ఆయన బలైపోయింది అటువంటి వ్యక్తి యొక్క బిడ్డ మన నాగజ్యోతి ఇప్పుడు ఆమె చెప్పింది నాకు తల్లి లేదు మీరే ములుగు ప్రజలే నా తల్లిదండ్రులు అని చెప్పింది నేను మీ అందరిని కోరుతా ఉన్నా ఆమె కష్టపడి చదువుకున్నది ఉన్నతమైన విద్యావంతురాలు అయింది చాలా కష్టపడి పైకి వచ్చింది సర్పంచ్గా పనిచేసి ఇలా జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది నేను మీ అందరిని కూడా కోరేది నాగజ్యోతి ములుగు ఎమ్మెల్యే అయితే ములుగు కూడా ఒక జ్యోతిలాగా వెలుగుతుంది గ్యారంటీగా నేను చెప్తా ఉన్నా మీరు నాగజ్యోతి గారిని గెలిపించండి ఇక్కడ వచ్చి నేను 2 రోజులు నేను ఇక్కడనే క్యాంప్ ఉంటాను ములుగుకు నేనే మీతో స్వయంగా మాట్లాడతాను ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏ గ్రామంలో ఏ మండలాలలో ఏ బాధలు ఉన్నాయో రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ మంచిడలు కానీ 100% చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి నేను ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు గెలిచేది లేదన్నా సచ్చేది లేదు ఇవాళ ఈ 80వ నియోజకవర్గం అనుకుంటున్న భవిష్యత్తు నేను తిరిగేది ఇంకో 20 తిరిగితే అయిపోతుంది 80 ఏం లేదు కాదంత టుస్సుమన్నది ఎక్కడేం లేదు అది వచ్చేది లేదు సచ్చేయలేదు మళ్ళా నేను లాస్ట్ టైం మీరు గెలిపేయకున్నా నేను మీ మీద అలగలే ఇప్పుడు మాత్రం నేను మీతో పంచాయతీ పెట్టుకుంటా ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీకి వెళ్తేనే మంచి లాభాలు జరుగుతాయి పనులు ఎక్కువ జరుగుతాయి ఆ అమ్మాయి ఇక్కడ స్థానికంగా ఈయనే పుట్టింది ఈయనే పెరిగింది ఏ విధమైన వాళ్ళ త్యాగాలు వాళ్ళ కుటుంబం చేసిందో మీకు తెలుసు దయచేసి అందరూ కూడా ఆ అమ్మాయిని దీవించండి నేను తప్పకుండా మీకు కావాల్సిన పనులన్నీ
చేసి పెడతా అని చెప్పి నేను మనవి చేస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.